హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలో అయితే మనం అయితే గంగోత్రికి ఎలా చేరాము మరియు గంగోత్రిలో గంగా హారతి మరియు టెంపుల్లోని గంగమ్మ వారికి ఎలా హారతి ఇస్తారో ఇవన్నీ అయితే నిన్నటి వీడియోలో అయితే మనం పూర్తిగా చూసాము. నెక్స్ట్ ఈ వీడియోలో మాత్రం మనం గంగోత్రి నుంచి కేదార్నాథ్కి ఎలా వెళ్ళాలి, ఏంటి, బస్సెస్ ఉంటాయా, వెహికల్స్ ఉంటాయా అనేది అయితే మనం ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ప్లీజ్ నా ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినయ్ బ్లాగ్స్. ఈరోజు అయితే పొద్దుగానే మనం అయితే ఇక్కడికి నుంచి బయలుదేరుతున్నాము. గంగోత్రి నుంచి అయితే కేదార్నాథ్ వెళ్దామని అయితే పొద్దుగానే వచ్చేసి అయితే ఇక్కడ కూర్చున్నాము. మార్నింగ్ 4 అయితే వచ్చాము. బస్సెస్ అయితే ఏమీ లేవు, పూర్తిగా ట్రాఫిక్ అవ్వడం వల్ల ఇక్కడైతే బస్సెస్ లేవు అని అయితే వీళ్ళు చెప్తున్నారు. ట్యాక్సీస్ ఏమీ లేవు, అన్ని ట్రాఫిక్లు అయితే తిరుక్కొని అన్నారు. పొద్దున్న నుంచి చాలాసేపు వెయిటింగ్ చేసి జనాలు అయితే ఇక్కడైతే గొడవలు చేయడం స్టార్ట్ చేశారు. ఒక బస్సు కూడా లేదు, వెహికల్స్ అయితే అసలు లేవు. సో అంతా గొడవ చేస్తున్నారు జనాలు. రిజిస్ట్రేషన్స్ అన్ని ఆపేయాలని అయితే గొడవ చేస్తున్నారు. ఈ ట్రాఫిక్లో అయితే చాలా మంది అయితే చాలా రకాల ఇబ్బందులు అయితే పడుతున్నారు. దయచేసి మాత్రం ఇక్కడికైతే చాలా క్రౌడ్ వల్ల ఇక్కడైతే చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా అయితే ఏమీ కల్పించలేదు. లాస్ట్కి అయితే మనకైతే వెహికల్ ఒకటి దొరికింది. ఒక్కొక్క పర్సన్కి 1000 రూపీస్ లెక్క ఛార్జ్ అయితే చేశారు వీళ్ళు. చాలా హెవీగా కాస్ట్ చేసుకున్నారు మొత్తం అయితే. అసలు అయితే నార్మల్గా అయితే 300 రూపీస్ ఇక్కడ నుంచి ట్రావెలింగ్ చేయడానికి, బట్ మాత్రం చాలా కాస్ట్ తీసుకుంటున్నారు. చూడండి, ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయిపోయింది మనకి. ఫుల్ ట్రాఫిక్ అవుతుంది. బస్సులు అయితే ఒకదాని పక్కన ఒకటి, అసలు ఈ చేజింగ్లు ఒకటి, కొండల్లో మాత్రం అసలు అయితే వెహికల్స్ అయితే వెళ్ళలేకపోయి చూసారు. ఇదంతా కింద దాకా మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది అసలు ఫుల్గా. ఇక్కడైతే క్రౌడు, జనాలు, ట్రాఫిక్, బస్సులు, మెయిన్లీ అయితే ట్రాఫిక్ అనేది బస్సుల వల్ల అయితే మెయిన్లీ ట్రాఫిక్ ఇక్కడ బాగా అవుతుంది. బస్సెస్ అనేది కొంచెం తగ్గితే మాత్రం మనకైతే ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉంటుంది. చూసారా బస్సెస్, ఒక బస్సు ఏంటంటే బస్సు చాలా పొడుగు లెంత్ ఉండటం వల్ల, సింగిల్ రోడ్ కావడం వల్ల సో బస్సెస్ అయితే పట్టట్లేదు. సో అందువల్ల అయితే ఒక వెహికల్ ఇంకో వెహికల్ పోవడానికి అయితే ఇబ్బంది అవుతుంది చాలా. ఇక్కడైతే కనీస సదుపాయాలు లేకపోవడం వల్ల చాలా అయితే ఇబ్బంది అవుతుంది. ఈ లొకేషన్ చూసారా ఎంత బాగుందో అసలు. సూపర్ ఉంది ఈ ప్లేస్ అయితే. ఇక్కడైతే మా వెహికల్స్ అయితే ఇక్కడ ఆపేసాము. సో మొత్తం ఇక్కడైతే వ్యూ అయితే సూపర్ ఉంది. హిమాలయ పర్వతాలు ఇక్కడ చూసిన ఎక్కడ చూసినా కూడా ఆలు పకోడా, బ్రెడ్ పకోడానే ఉన్నది ఇక్కడైతే. ఫైనల్ అయితే ఉత్తరకాశీ అయితే వచ్చేసాం. ఉత్తరకాశీలో అయితే గంగా హారతికి అయితే వెళ్తున్నాము. ఉత్తరకాశీలో ఉన్నాము ఈరోజు. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ అక్కడ నుంచి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. మనకి ఎక్కడ నుంచి అంటే బదు గంగోత్రి నుంచి ఇక్కడికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. మనకైతే కొంతమంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు, బ్రదర్స్ ఇద్దరు. చూసారా రెడ్ కలర్ అంటుకుంది నిప్పు, అది శ్రీ కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఇది ఉత్తరకాశీలో. గంగాహారతికి అయితే వచ్చాము ఇక్కడికి. ఇక్కడ గంగాహారతి ఇస్తారు, గంగోత్రిలో ఈసారి అక్కడ చూసాం కానీ ఇక్కడ కూడా చూద్దామనేసి అయితే వచ్చాము. బాగుంటుంది అయితే అనేసి అన్నారు. ఇక్కడ చూసారు చాలామంది జనం ఉన్నారు. అది టెంపుల్, టెంపుల్ కూడా బాగుంది. ఇక్కడైతే ఇదైతే టెంపుల్. ఇక్కడ హారతి చూస్తున్నారు, ఇక్కడంతా లైన్ వెయిట్ చేస్తున్నారు దర్శనం కోసం అనేసి. టెంపుల్ అయితే చాలా బాగుంది ఇక్కడ. టెంపుల్ సూపర్ ఉంది. టెంపుల్ అయితే శ్రీ కాశీ విశ్వనాథ్. ఇక్కడైతే మనకైతే ఫ్రెండ్స్ అయితే పరిచయం అయ్యారు వీళ్ళు ఈ బ్యాచ్. ఆ మధ్యలో ఉన్న బ్రదర్ అయితే ముంబైలో చేస్తాడంట జాబ్ రైల్వేలో. ఉత్తరకాశీ మందిర్ ఇది. ఇక్కడ గంగాహారతి ఇస్తారు. ఇక్కడ ఉత్తరకాశీ మనకి బాగుంది. బుట్టి అయితే పెట్టారు మనకి ఇక్కడ రాయగారులు. బాగుంది, నాకు నచ్చింది. ఇక్కడైతే గంగా నది కాడికి వచ్చాము. గంగా నది కాడ కూడా ఇక్కడైతే టెంపుల్ ఉంది. కేదార్నాథ్ అన్నీ అయితే ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి. యోగా ఆశ్రమం కూడా ఉన్నది ఇక్కడ. ఇటైతే బద్రీనాథ్, సారీ కేదార్ బాతింగ్ ఘాట్, ఇక్కడైతే ఘాట్ కాడికి అయితే వచ్చాము. గంగమ్మ వారి ఘాట్ కాడికి. ఇక్కడ మాత్రం సూపర్ ఉంది. మనం అక్కడ గంగోత్రి కాడ అయితే చిన్నది ఉంటుంది, ఇక్కడైతే చాలా పెద్దగా ఉన్నది. ఇంకా
ఇక్కడైతే ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా ఉంది. ఇక్కడైతే గంగానది ఒడ్డున కూర్చుంటే మాత్రం సూపర్ ఉంది. ఇక చూసారు ఇక్కడ కూర్చోడానికి కూడా చైర్స్ కూడా అరేంజ్ చేసేసారు. ఎంతో ప్రశాంతంగా చల్లటి గాలి అయితే ఇక్కడ వీస్తుంది. ఈరోజు అయితే ఇక్కడతో అయితే మనం కంప్లీట్ చేస్తున్నాము. నెక్స్ట్ అయితే మనం కేదార్నాథ్కి ఎక్కడ నుంచి వెళ్ళాలి, క్యాబ్స్ ఎలా దొరుకుతాయి ఉత్తరకాశీలో, ఎంత ఛార్జ్ చేస్తారు అనేది అయితే మీకు పూర్తి వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు పెడుతుంది. ఇంకెందుకు మామయ్యలు, ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సెంబలు కొట్టండి. మరెన్నో వీడియోస్ అయితే మీకు అందుబాటులో వస్తాయి. థ్యాంక్ యూ.